అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను ఇక్కడికి వచ్చింది మన రైతులు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మీ భవిష్యత్తు కోసమే రైతనే వాళ్ళ లేకపోతే మన భవిష్యత్తు ఉండదు. ఒకసారి మీ కోసం వచ్చాను కాబట్టి రైతుల కష్టాలు ఏందో కొంచెం నిశ్శబ్దం పాటిస్తే ఒకసారి మీరు చెప్పండి మాట్లాడండి. సార్ ఇంతవరకైంది ఏ ప్రభుత్వమైనా నిరుడు పత్తి వేసుకుంటే వర్షం వచ్చా నానిపాయ పశువులు అమ్ముకుంటే పశువులు లేని ప్రపంచం లేదు ఏ ఉద్యోగాలు లేరు ఏ వ్యవసాయం లేరు కాబట్టి పశువులు జగన్ మోహన్ రెడ్డికి గెలిపిస్తే మీరు నేను ఆయన కాళ్ళ కప్పులు పట్టుకోండి दयचे जगनमोहन रेडी गलू फोटो మీరెవరు మాట్లాడతారా? మీరు మీరు నాది దేవనకొండ మండలం సార్. నాది ఆలూరు నియోజకవర్గం. ఆలూరు నియోజకవర్గము దేవనకొండ మండలము. ఇన్ఛార్జ్ వెంకప. ముఖ్యంగా సార్ రైతులకి చాలా ఇష్టము ఇబ్బందులు ఉన్నాయి సార్ రైతులకి. కానీ మీ మీ సిద్ధాంతాలను బట్టి చూస్తే రైతులకి చాలా విధంగా న్యాయం చేకూరుస్తారని మాకు ఆశ ఉంది సార్. గత 4 సంవత్సరాల నుండి కూడా ఇస్తాడంట. సంవత్సరం 1 ఎకరాకి 40,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది సార్. 40,000 రూపాయలు పెట్టుబడి వస్తే దయచేసి మీరందరూ ముందుకు వచ్చారా? ఆగండి, దయచేసి ఆగాలి. మీరు దయచేసి ఆగాలి. తమ్ముడు నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు నాన్న. మీరు ఆగండి ప్లీజ్. దయచేసి ముందుకు రావద్దు. దయచేసి ముందుకు రావద్దు. ఆగండి మీరు ప్లీజ్. ఆగాలి, అక్కడ ఆగాలి. దయచేసి పడండి, ఆగండి ఆగండి. మీరు మాట్లాడండి. 40,000 రూపాయలు పెట్టుబడి దగ్గర ఎగరాకి. కానీ వర్షాలు లేవు సార్ ఈ సంవత్సరము. అందరినీ కాలువ వచ్చింది సార్. కానీ ఈ కర్నూలు జిల్లా నుండి అనంతపురం జిల్లాకి పోతున్నాయి నీళ్లు. కానీ ఇక్కడ కేవలం ఒక్క చెరువు కూడా నింపిన చరిత్ర లేదు సార్. అసలు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మరి మహిళా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా జనసేన అధినాయకుడు అయినటువంటి జగన్ అన్న గారికి నమస్కారం సార్. ముఖ్యంగా జనసేన అధినాయకుడు అయినటువంటి జగన్ అన్న గారికి నమస్కారం సార్. ముఖ్యంగా జనసేన అధినాయకుడు అయినటువంటి జగన్ అన్న గారికి నమస్కారం సార్. సార్ వేదిక పైన మాట్లాడడం ఇదే తొలిసారి కొద్ది. గత 18 సంవత్సరాలుగా ఇట్లా సార్ గత 18 సంవత్సరాలుగా యానిమేటర్లుగా మేము గ్రామ సంఘం అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాము. కానీ ఏ ప్రభుత్వము మమ్మల్ని గత ప్రభుత్వం ఏది కూడా మమ్మల్ని గుర్తించలేదన్నమాట. మహిళలకు ఎన్నో ప్రభుత్వ కార్యకలాపాలు ఆర్థికంగా బలోపేతంగా యానిమేటర్లు పనిచేస్తున్నారు. ఒక మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇప్పుడంటే వాలంటీర్లు వచ్చినారు. కానీ గత 20 సంవత్సరాలుగా మహిళా సంఘాల సభ్యులు అందరికీ యానిమేటర్లుగా ఉంటూ రేయి పగులు మేము కష్టపడి వాళ్ళకి ఎన్నో అటు సదుపాయాలు మళ్ళీ జీవనోపాధి కార్యక్రమాలు పెంపొందించుకునేదానికి ఎంతో మేము సహకరిస్తున్నాము. కానీ మా శ్రమను మా కష్టాన్ని ఏ ప్రభుత్వము కూడా గుర్తించడం లేదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము గత ఆయన
ఉన్నటువంటి సీఎం గారు ఈ ప్రభుత్వము గతంలో మాకు 10000 రూపాయలు జీతం ప్రకటించింది కానీ ఆ జీతంను 8 నెలలుగా మొన్న ప్రకటించింది జీవో ఇచ్చింది కానీ ఆ జీతం అడిగినప్పుడు ఆయన పరిగణలో ఉన్నప్పుడు